మత్తయి సువార్త 15:21 నుండి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చదువుబడినటువంటి వచనములో ఒక స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. ఈ స్త్రీ పేరు వ్రాయబడలేదు, కనాను స్త్రీ అని వ్రాయబడింది. ఆమె ఏమంటుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. ప్రభువు అనే మాటకి అర్థం ఏమిటంటే పరిపాలించేవారు. ఇతను మా ప్రభువు, పరిపాలిస్తాడు. కానీ బైబిల్లో యేసు క్రీస్తు ప్రభువు, ప్రభువు అనగా పరిపాలకుడు. యేసు మనలను పరిపాలించే పరిపాలకుడై ఉన్నారు. అందుకనే బైబిల్ చెప్పేది ఏమిటంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నన్ను పరిపాలించేది యేసు ప్రభువే. నేను మాట అంటాను, ఒక విమానాన్ని యేసు ప్రభు నడుపుతున్నారు అనుకోండి, దానికి ఎప్పుడైనా ప్రమాదం ఉంటుందా? ఒక ఓడ ప్రభు నడిపితే, ఒక బస్సు నడిపితే, ఒక కారు యేసు ప్రభు నడిపితే ఇంకెక్కడ ప్రమాదము? చాలా మంది అబ్బాయిలు రాసుకుంటారు, మై ఫాదర్ ఇస్ హీరో, మా అమ్మ గ్రేట్, మా డాడీ గ్రేట్. ఈ వేళ మీకు చెప్పేది ఏమిటంటే దేవుని కంటే గ్రేట్ ఎవరు ఉంటారు? దేవుడే మనకుంటే. బులో యేసు మహారాజుకు ఈమొచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, అంటే యేసు ప్రభు దావీదు వంశములో నుంచి వచ్చారు కాబట్టి దావీదు కుమారుడు, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన. ఆమెకు ఒక కుమార్తె ఉందట, కనాను స్త్రీకి దయ్యం పట్టి ఆమె బహు బాధపడుతుందని యేసు ప్రభు వారితో చెబుతుంది. అందరూ జాగ్రత్తగా వినాలి, ఈ వచనములో కనాను స్త్రీ అని వ్రాయబడింది కానీ ఆమె పేరు వ్రాయబడలేదు. బైబిల్లో చాలా చోట్ల పని వ్రాయబడింది, పేరు వ్రాయబడలేదు. అలాగే నయమాను భార్యకు ఉపచారము చేసినటువంటి ఇశ్రాయేలు చిన్నది అని వ్రాయబడింది, ఆమె పేరు వ్రాయబడలేదు. అందుకే దైవజనుడు అన్నారు, అమ్మాయి చిన్నదే కానీ పని దొడ్డది అన్నారు, పని గొప్పది. ఈ కనాను స్త్రీ ఎవరు అనే దాన్ని ముందుగా చూస్తే ఈమె కనాను అనగా హాము యొక్క కుమారుడు. దేవుని యొక్క వాక్యములో ఆది కాండము 9:18 ఓడలోనించి వచ్చిన నోవగు కుమారులు షేము, హాము, ఏపేత్ అని వారు. హాము కనానుకు తండ్రి. ఇంతకీ ఈ కనాను అనబడేటువంటి వ్యక్తి ఎవరంటే నోవగు మనవడు. ఈ కనాను స్త్రీ ఎవరంటే నోవగు యొక్క మనమును యొక్క సంతానం. అందుకే కనాను స్త్రీ అని వ్రాయబడింది. అయితే ఈ కనాను స్త్రీ, వీళ్ళ విధానం ఏమిటంటే సృష్టికర్తను విడిచిపెట్టి అనేకమైన వాటికి ఆరాధన చేస్తారు. షేము సంతానము దేవుని నమ్ముకున్నది కాని హాము సంతానము దేవుని నమ్మలేదు. వాళ్ళ పూర్వీకులు దేవుని నమ్మారు కానీ హాములో నుంచి వచ్చినటువంటి వారు భయంకరముగా జీవించేవారు. రకరకాల వాటికి వారు ఆరాధన చేసేవారు. ఆ రోజుల్లో ఈ కనాను అనబడేటువంటి వీరు యూదుల్లేగా, అంటే షేము సంతానములో నుంచి వచ్చిన వారులే కాదు, వీరు తక్కువగా చూడబడేటువంటి వారు. వీరు దేవునికి విరుద్ధముగా చేస్తున్నందువల్ల, దేవుని నమ్మనందువల్ల ఈ లోకములో అన్ని పొరపాట్ల కంటే భయంకరమైనది ఏమిటంటే దేవుని నమ్మకపోవుట. అన్ని పాపాల కంటే పెద్ద పాపం ఏమిటంటే దేవుని విడిచిపెట్టి. అందుకే బైబిల్లో మొదటి ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడి నికోబారు నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
పైన ఆకాశం అందే కాని భూమి అందే కాని భూమి క్రింద నీళ్ళ అందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. కారణం ఏమిటంటే అసలు తండ్రిని తండ్రి కాదని, తండ్రి కాని వ్యక్తిని తండ్రి అంటే తండ్రికి ఎంత బాధ, తల్లిని తల్లి కాదని, తల్లి కానామిని తల్లి అంటే తల్లికి ఎంత బాధ. అలాగే దేవుని విడిచిపెట్టి దైవజనుడు రాసిన కీర్తనలో దేవుని విడాచేయు, దేవుని విడచేయు, దేవుండు చేసిన ఏ వస్తువు నైనా ఎంచి త్రోక్కకు మీరు, ఏ వస్తువు నైనా ఎంచి త్రోక్కకు మీరు, పాప వృత్తిని మాను కొను మనసాపాలు నరకము సగీ లేవు, మనసా చాపాలు నరకము సగీ లేవు, పాప వృత్తిని మాను కొను. ఈ చరణములో వ్రాయబడింది ఏమిటంటే దేవుని విడిచి దేవుండు చేసిన ఏ వస్తువునైనా ఎంచి మ్రొక్కకుము, అంటే ఏది నీవు ఆరాధించొద్దు, దేవుణ్ణే ఆరాధించు, దేవుణ్ణి తప్ప ఎవరిని దేవునితో సమానము చేయకూడదు. ఈవేళ వాక్యాన్ని వినే వారులారా, నీవెప్పుడైనా కానీ దేవునితో ఎవరినైనా కానీ సమానము చేస్తే దాని పేరే విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తే అది విగ్రహారాధన, దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమిస్తే అది విగ్రహారాధన. డబ్బు ఎక్కువ, స్త్రీ ఎక్కువ, పురుషుడు ఎక్కువ, ఉద్యోగమే ఎక్కువ అంటే దేవునితో ఏది సమానము కాదు అనుకోవాలి. ఇంతకీ ఈమె కనాను స్త్రీ, కనాను అనే మాటకి అర్థం ఏమిటంటే పల్లము, మెరక వేరు. ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుంటే ఆ మెరక మీద కట్టుకోవాలనుకుంటారు, ఎత్తాటి స్థలములో కట్టుకోవాలనుకుంటారు. ఇది పల్లం, ఈ పల్లములోకి నీళ్ళు వస్తాయి, వర్షాలు వస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి, కాబట్టి దీన్ని పూడ్చాలి. ఇంతకీ కనాను అనే మాటకి అర్థం ఏమిటంటే పల్లమును అని అర్థము. ప్రియులారా, ఈమె యేసు వారి దగ్గరికి వచ్చి ఏమంటుంది, 15:22 చూస్తే, ప్రభువా, ప్రభువా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడు. ఇంతకీ ఈమె ఎందుకు వచ్చింది, ఆమె కొరకు కాదు, ఆమె వచ్చింది ఆమె కుమార్తె కొరకు వచ్చింది. అందరూ జాగ్రత్తగా వినాలి, ఆడ కుమార్తెనే దయ్యం పట్టి పీడిస్తుంది, చూడలేకపోతుంది. ఎప్పుడైనా కానీ మనకి ఏ అనారోగ్యం ఉన్నా పర్లేదు, కానీ మన పిల్లలకి ఏదైనా చిన్నది వస్తే మనం తట్టుకోలేము. ఆడికి జ్వరం వస్తే మనం ఏమనుకుంటాం, ఆ జ్వరం ఏదో మాకు రావాలి. ఆడికి తలనొప్పి వస్తే అదేదో మాకు రావాలి. పిల్లలకే అనారోగ్యం వచ్చినప్పుడే ఆ కుటుంబీకులు, ఆ తల్లిదండ్రులే ఎంత విలవిల్లాడిపోతారో. అందుకనే పిల్లల కొరకు మనము ప్రార్థన చేస్తాము. ప్రార్థన బైబిల్లో చూస్తే యోబు గ్రంథము 5:5 అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. అంటే ఓ మాటలో చెప్పాలంటే ఒక్కొక్కరి కొరకై యోబు తనకున్న 10 పిల్లల కొరకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన ఉలోయేసు మహారాజుకు విలాపవాక్యముల గ్రంథము 2:19 చూస్తే, నీవు లేచి రేయి మొదటి జాబున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు. అందరు వినాలి, రేయి మొదటి జామున అంటే తెల్లవారు జామున ఏం చెయ్యాలి, మొర్రపెట్టు నీళ్లు కుమ్మరించునట్లు. ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ చేతు
చేతులను నీ చేతులను ఆయన తిట్టి ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. ఏం చేయాలి? నీ పిల్లలే ఆకలితో ఉన్నారు, వారి కొరకు మర్రపెట్టు. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తు, దేవుని తట్టు చేతులెత్తు. దేవుడు అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు, మాకు డబ్బులు లేవు, ఆస్తులు లేవు, ఐశ్వర్యం ఏమీ లేదు, మా పిల్లలకి మేము ఏమి ఇవ్వాలి. మా పెదనాన్నగారికి పొలం ఉంది 2 ఎకరాలు, మా చిన్నాయన గారికి కూడా పొలం ఉంది, మాకు లేదు. మా నాన్ననేవారు మన ఊర్లో కొంతమంది పొలాలు ఉన్నాయి, వాళ్ళకి వీళ్ళకే లేవనుకుంటున్నారు అని మా నాన్న అంటూ అనేవారు. ఒకటి, అందరికంటే మనకి దేవుడు ఉన్నారు. మనకి దేవుడు బలో యేసు మహారాజుకో తెల్లవారుజామున మా నాన్నగారు మా అమ్మగారు లేచి మోకరించి ప్రార్థించేవారు. వారిచ్చిన ఆస్తి ఏమిటంటే మోకాళ్ళుని మా కొరకు కన్నీటి ప్రార్థన చేస్తారు. కన్నీటి ప్రార్థన బలో యేసు మహారాజుకు. ఈ కనాను స్త్రీ ఆమె కుమార్తె కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. కుమార్తెకు దయ్యము పట్టి పీడిస్తుంటే యేసు ప్రభు వారికి ఆ బాధ ఏదో చెప్పాలి. ఆమె హృదయ వేదన ప్రభుకి తెలియచేయడానికి వచ్చింది. ఈ రోజు వేలాది మందిగా ఈ మందిరములో ఉన్న వారులారా, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? డిఎల్ మూడి అనే దైవ భక్తుడు అన్నాడు, మమ్మే పిల్లలమైన మా దగ్గరే ఒక్కొక్క మంచము దగ్గర మోకరించి ఒక్కొక్కరి దగ్గర ప్రార్థించేది. నిజంగా పిల్లలు నిద్రపోతుండగా అమ్మగాని నాన్నగాని లేచి ప్రార్థన చేస్తుంటే ఎంత బాగుంటుందో, ఎంత ఆదరణగా ఉంటుందో, సంతోషముగా ఉంటుందో. ఆ పాట వినబడితే, ఆ ప్రార్థన వినబడితే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. కనాను స్త్రీ వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆ రోజుల్లో దయ్యం, ఈ రోజుల్లో పిల్లలే దయ్యము లేకపోయినా కానీ పిల్లలే దయ్యాల్లాగా ప్రవర్తిస్తున్నారు. కనీసం ఆలోచించాలి, నా కుటుంబం ఏంటి, మా కుటుంబ పరువేంటి, ముఖ్యంగా నేను నమ్మిన దేవుడేంటి, నేను చేసే పని దేవునికి వ్యతిరేకం కాదా, నా వల్ల దేవునికి మచ్చ తేవచ్చా, దేవునికి మచ్చ. నేను ఇలా చేయడాన్ని బట్టి దేవునికి అవమానం కదా. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి. ఇక రెండవదిగా చూస్తే ఈమె యేసు వారి దగ్గరికి వచ్చితే 23వ వచనములో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఈమె కేకలు వేస్తుంటే యేసునాథుడే మౌనంగా ఉన్నారు. బాగు చేశాను అనట్లేదు, బాగు చెయ్యను అనట్లేదు, మౌనంగా ఉన్నారు. కొన్ని పర్యాయాలు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటా ఉంటారు. ఆ మౌనానికి కారణమేంటో, ఆమె ఎంత కేకలేసినా కానీ యేసు వారేమీ మాట్లాడలేదు. అంటే ఓ మాటలో చెప్పాలంటే పట్టుదల కలిగి దేవుని వేడుకుంటుంది. కేకలేసేసి మానేయలేదు కానీ పట్టుదల కలిగి ఇంకా వేడుకుంటుంది, ప్రభువా నా కుమార్తెను బాగు చేయండి. ఆమె పట్టు మానట్లేదు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. నీవెన్ని ప్రార్థనలు చేసినా కానీ జవాబు రాదు. దాని వెనుక ఏదో ఒక గొప్ప కార్యం ఉంటుంది. ఎంత ప్రార్థించినా ఎక్కువ యగు గాని, ఎంత ప్రార్థించినా ఎక్కువ అగు గాని, అలలెంత మాత్రము అణగకుండు. ఎంత ప్రార్థించినా కానీ అలలు మాత్రం అడగట్లేదు. దైవ భక్తాళికి దారిద్ర్య మబ్బును. కొన్నిసార్లు ఎంత భక్తిగా ఉన్నా కానీ దరిద్రం వెంటాడుతూ ఉంటుంది.
దైవ భక్తాలే, కానీ ఎందుకో దారిద్ర్యం, ఎందుకో కష్టాలు. యేసు ప్రభు నన్ను మర్చిపోయారా, నేను గుర్తులేనా అనేటట్లు అనిపిస్తుంది. దైవ భక్తాళ్ళకి దారిద్ర్య మబ్బును, కెరటాలు కష్టములు పొరలి వచ్చు. కష్టాలు ఎలాగొస్తాయట? సముద్ర కెరటాలు ఎట్లా వస్తాయో, మీరు సముద్ర ఒడ్డుకి వెళ్ళి చూస్తే ఓ కెరటం వచ్చింది, మళ్ళీ వెంటనే వెనుకో కెరటం, ఇంకో కెరటం. అలాగే కొంతమంది జీవితాల్లో కెరటాలు లేక ఈ కష్టం వచ్చింది, రెండో కష్టం, మూడో కష్టం. సముద్ర కెరటాలు చూడటానికి చాలా సంతోషంగా ఉంటుంది, కానీ కష్టాలు కెరటాలు లేకొస్తే ఎవరు తట్టుకోగలరు? దైవ భక్తాడికి దారిద్ర్యం అప్పును, కెరటాలు కష్టములు పొరలి వచ్చు. ఎంత ప్రార్థించినా, ఎంత ప్రార్థించినా ఎక్కువయ్యగు గాని అలలెంత మాత్రము అణగకుండు. ఎంత ప్రార్థించినా, కన్నీళ్లు కాచినా అలలాగట్లేదే, కష్టాలు పోవడం లేదే. ఏం చెయ్యాలి? అది అట్టులుండ, అది అలా ఉండగా నిరాశ సముద్రంబు, నాలో ఉండే నిరాశ, ఏం చేయలేను ఇంకా, నా వల్ల కాదు ఇంకా, నేను బలహీనుండి నేనేం చేయలేను అని చెప్పి నిరాశ సముద్రము లేక స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మరి ఏం చేయాలి అట్లాంటప్పుడు? కనాన్ స్త్రీ వచ్చి యేసు వారిని కేకలేసయ్యా, నా కుమార్తె కుమార్తె అంటే మౌనంగా ఉన్నారే. అలాగే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే మౌనంగా ఉన్నారే. కారణం ఏంటి? కష్టకాలము నాకు కూడా ఇష్టముగానే, కష్టకాలాల్లో కూడా ఇష్టముగానే ప్రభుని సేవింప అలవాటు పడిన ఎడల ఆత్మకేంతయో బలంబు జయంబు కీర్తి, ఆత్మకెంతయో, ఆత్మకెంతయో జయంబు బలంబు కీర్తి, అప్పుడు అపవాది దయ్యముల్ తప్పుకొనును, అప్పుడు అపవాది దయ్యముల్ తప్పుకొనును, అప్పుడు అపవాది దయ్యముల్ తప్పుకొనును, అప్పుడు అపవాది దయ్యముల్ తప్పుకొనును. బలో యేసు మహారాజుకో కష్టాల్లో కూడా ఎలాగుండాలంటే దేవుని వైపు చూస్తూ ఉండాలి. మనోవిచారం వద్దు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను దినాక్రమాన శాంతి గుణములు, దినాక్రమాన శాంతి గుణములు దీనులకేచు చుండును, దీనులకేచు చుండును. ప్రభు నందు ప్రియులారా, ఏమొద్దు? మనోవిచారం వద్దు. నువ్వు ప్రార్థన చేసినా కానీ జవాబు రావడం లేదే, నిశ్శబ్దము తర్వాత ఏముందో, మౌనముగా ఉన్నారంటే ఏముందో. అయినా కానీ ఆమె కేకలేస్తూనే ఉంది. అలాగే మనము మన జీవితంలో ప్రార్థనకు జవాబు రాకపోయినా ఇంకా ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేగాని నువ్వు చల్లారిపోతే దేవుని మహిమే నువ్వు చూడలేవు. నువ్వు ప్రేయర్ చేయి, ఇంకా చేయి, ఇంకా వేడుకో. ప్రభు నందు ప్రియులారా, ఆమెను గమనించినప్పుడు పట్టుదల కలిగి ఆమె ఉంది. పట్టుదల, చాలామందికి పట్టుదల ఉంటుందా ఉండదా చెప్పండి. ఎలా పట్టుదల? ఈ అమ్మాయిని పెళ్లి చేయాలంతే, ఈ అమ్మాయిని చేయకపోతే చచ్చిపోతా, ఇది పట్టుదల. ఈ అబ్బాయినే చేసుకుంటా, అలాగే నాకు కారు కొనాలంతే, నాకు బైక్ కొనాలంతే, పట్టు పట్ట రాదు, పట్టు విడువ రాదు, పట్టనే నీ పట్టు పట్ట రాదు. ఇందాక చెప్పినట్లు పెళ్ళిళ్ళు కొరకు పట్టు కాదు, అమ్మాయిని చేసే కానీ కుదరదు అని ఆ పట్టు కాదు. ఇక్కడ నేను చెప్పే పట్టు ఏమిటంటే, దేవుడు కార్యము చేసే వరకు ప్రార్థన మానకూడదా పట్టు. కనాను స్త్రీ విడిచిపెట్టిందా, గట్టిగా పట్టుకుందా?
యేసువారు మౌనంగా ఉన్నా, యేసువారి శిష్యులు ప్రభువా ఈమెని పంపించేయండి అన్నా కానీ మానట్లేదు, ఇంకా అరుస్తూనే, ప్రభువా నా కుమార్తె దయ్యం పట్టింది, మీరు బాగు చేయండి. ఎందుకంటే మీరు చేయగలరు, కుంటి వాళ్ళే నడుస్తున్నారు, గురుటి వాళ్ళే చూస్తున్నారు, మూగవాళ్ళే మాట్లాడుతున్నారు, దయ్యాలు విలువిల్లాడి వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళే తిరిగి లేస్తున్నారు, మీకు అసాధ్యమేమీ లేదు. బలో యేసు మహారాజుకో, ఇంకా మీ దగ్గర కాక ఇంక నేను ఎక్కడ అడగాలి? మీరు ఇవన్నీ చేయగలిగిన వారు, నా కుమార్తెకు తెబట్టిన దయ్యాన్ని మీరు మాత్రమే వెళ్ళగొట్టగలరు కనుక మీ దగ్గరికి వచ్చాను. 23, 24, 25 అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మమ్మల్ని వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపి వెళ్ళిపోతుంటే వెనక వెనకే వస్తుంది. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది, ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని. యేసు వారు ఏమంటున్నారంటే, ప్రస్తుతం నేను ఇశ్రాయేలీయుల్లో నశించిన గొర్రెల దగ్గరికి నేను వెళ్తున్నా, మరి ఎవరొద్దకు నేను పంపబడలేదు. నేను ఏమంటుంది ఈమెను, ఆయనను ఆమె వచ్చి ఆయనకు బ్రొక్కి నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తున్నానంటే ఆమె అంటుంది ఆయనకు బ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను, నా సహాయము చేయండి, నా కుమార్తెను చూడలేకపోతున్నాను, దయ్యం పట్టి భయంకరముగా పీడించబడుతుంది, సహాయము చేయమని వేడుకొనిను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా యేసు వారు అంటున్నారు, పిల్లల రొట్టె తీసుకుని ఎవరైనా కుక్క పిల్లలకు వేస్తారా? పిల్లలు తినేదాన్ని. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఏమన్నారంటే, పిల్లలకి పెట్టే రొట్టె కుక్క పిల్లలకి పెట్టరు కదా. ఆమె ఏమంటుందంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానిచ్చే రొట్టె కొరకు చూస్తాయి కదా. అంటే ఏమి ఎలా పోల్చుకుంటుంది, నేను కుక్క పిల్లని మీ రొట్టె కొరకు చూస్తున్నా, మీరు చూపే కృప కొరకు చూస్తున్నా. ఈ వచనములను బట్టి మనం గమనిస్తే యూదులైన వారికి మొదటి రక్షణ పొందే అవకాశం, తర్వాత అన్యులైన వారికి అవకాశం వచ్చింది. దాన్ని బట్టి ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు చెబితే ఈమె ఏమంటుందో, సరేనైనా మీరు యూదులకే దేవుడా, మాకు కాదా, సరేలే అంటుందా? ఈమె విశ్వాసాన్ని పరీక్షించాలి అని మాట్లాడితే ఆమె తన యొక్క స్థితిని ఒప్పుకుంటుంది. నేనేపాటి దాన్ని, చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చాలా గొప్పోళ్ళము, నేను చాలా గొప్పదాన్ని, ప్రార్థన ఎలా చేస్తారు చెప్పినా, దేవా మేము ఎవరికి ఏ కీడు చేయలేదు, నేను ఎప్పుడు ఏం పాపం చేయలేదు, నేను మంచోడిని, నేను ఎవరిని ఏమన్ను, నా భార్య తప్ప ఇంకెవరిని ముట్టుకోలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు, అందరూ పాపులే గనుక దేవా నేను పాపిని అని ప్రార్థన చేసుకోవాలి తప్ప నేనేపాటి వాడను ఏసయ్యా నన్ను కోరుకుంటివే, ఏ పాటి దానను ఏసయ్యా నన్ను కోరుకుంటివే, వందనం క్రియే కూడా కన మహిమ నీకేనా, వందనం క్రియే కూడా గైన మహిమ పాడాలి. ఏ పాటి వాడను ఏసయ్యా నన్ను కోరు, నేనే పాటి వాణ్ణి. అందుకే 92వ సంకీర్తన 6వ వచనములో పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు. కొంతమంది ఎలా ఉంటారు,
పశుప్రాయులు లేకుంటారు వాటిని గ్రహించరు. పశువులు గ్రహించలేవు, మనిషి గ్రహించడు. నేనే పాటి వాడిని, ఏ పాటి దాన్ని. ఇక నాలుగవదిగా చూస్తే మత్తయి సువార్త 15:28 అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. హలో యేసు మా రాజుకు యేసు వారు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటే ఆమెనే మెచ్చుకుంటున్నారు. విశ్వాసం గొప్పది అంటే గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ ఈ కనాను స్త్రీ. మీలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? మీ విశ్వాసం గొప్పదని ప్రభు మెచ్చుకున్నారు. ఇక ఐదవదిగా చూస్తే కనాను స్త్రీ ఎంత గొప్ప విశ్వాసం అంటే గుత్తిలో ఆమెను గుచ్చి మాట్లాడుకుంటున్నాం. అంత గొప్పదాన్ని పరలోకాన్ని నుంచి ఆమె ఈ మెసేజ్ వింటే ఎంత సంతోషపడిపోద్ది. ప్రభు ఆమెను చూచి, అమ్మా నీ గురించే ఈవేళ మెసేజ్ వింటున్నావా? 2000 కదా నువ్వు చనిపోయి, నీ విశ్వాసం చచ్చిపోలేదు. నీ గురించిన విషయాలే నా గ్రంథములో ఉన్నాయి, గ్రంథస్థము చేయబడ్డాయి. అలాగే మీకు చెప్పేది ఏమిటంటే, స్త్రీలారా పురుషుల్లారా, మీరు దేవుల్లో నిలిచుంటే, మీరు గొప్ప విశ్వాసులై ఉంటే, మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా తరతరాలు మన గురించి మాట్లాడుకుంటారు. తరతరాలు బలో యేసు మహారాజుకు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా వస్తున్నారు. విశ్వాసుల కొరకు వస్తున్నారు. మనందరము విశ్వాసులై మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా నిండుగా మనకెల్లరకు దయచేయుగాక.